వెల్కమ్ టు శ్రీ సింధు ట్యుటోరియల్ మనం ఈ వీడియోలో రేపు ఏ ఏ కేటగిరీల విద్యార్థులు కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు ఏ కేటగిరీకి చెందిన విద్యార్థులు కౌన్సిలింగ్కి వెళ్ళనవసరం లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే కొన్ని కేటగిరీలకు చెందిన సీట్స్ ఈ రోజుతో ఫిల్ అయిపోయాయి అలానే ఫిఫ్త్ డే కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న సీట్స్ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఇందులో నూజివీడులో ఫిఫ్టీ టూ శ్రీకాకుళం టూ ఎయిటీ నైన్ ఒంగోలు త్రీ ఫిఫ్టీ టూ ఆర్కేవి ఇడుపులపాయలో వన్ ఫిఫ్టీ త్రీ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలానే ఇప్పటి వరకు ఫోర్ థౌజండ్ మెంబర్స్ని కౌన్సిలింగ్ పిలువగా అరౌండ్ సెవెన్ ఆర్ త్రీ మెంబర్స్ ఆబ్సెంట్ అవటం వల్ల అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ సీట్స్ ఫిల్ చేయబడ్డాయి అంటే ఈరోజు థౌజండ్ మెంబర్స్ని కౌన్సిలింగ్ పిలువగా ఫిల్ చేయబడిన సీట్లు ఏంటంటే సెవెన్ ట్వెల్వ్ అంటే అరౌండ్ టూ ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ ఈరోజు కౌన్సిలింగ్కి ఆబ్సెంట్ అయ్యారు ఇలా టోటల్గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సీట్స్ ఫిల్ చేయబడ్డాయి ఇవి పోను మనకి రేపటికి ఎయిట్ ఫార్టీ సిక్స్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ ఏ కేటగిరీలో ఎవరు రేపు కౌన్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అలానే ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలిద్దాం జాగ్రత్తగా పరిశీలించండి ఓపెన్ కేటగిరీకి చెందిన విద్యార్థులు సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి కేవలం ఐదు సీట్లు ఫైవ్ సీట్స్ ఎస్వీయూ రీజన్ వరకు ఉన్నాయి హోప్ ఉన్నవాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళండి ఇక బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఫార్టీ త్రీ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఎస్వీయూ వారికి ఎయిటీన్ ఏయూ వారికి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సో బీసీఏ కేటగిరీ వారు కౌన్సిలింగ్కి వెళ్ళండి బీసీబీ కేటగిరీలో ఫిఫ్టీ టూ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎస్వీయూ వారికి ఫోర్టీన్ ఏయు వారికి థర్టీ ఎయిట్ ఉన్నాయి సో బీసీబీ వారు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి అలానే బీసీసీ కేటగిరీకి ట్వంటీ సెవెన్ ఉన్నాయి సో బోత్ ఎస్వీయూ అండ్ ఏయు రీజన్ వారు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి బీసీడీ కేటగిరీలో ట్వంటీ త్రీ సీట్స్ ఉన్నాయి ఇవి కేవలం ఎస్వీయూ వారికి మాత్రమే ఉన్నాయి సో బీసీడీ కేటగిరీలో గమనించండి ఏయూ రీజన్కి చెందిన వారు కౌన్సిలింగ్కి వెళ్ళనవసరం అవసరం లేదు ఇక బీసీఈ కేటగిరీలో ఫిఫ్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఎస్వీయూ వారికి నైన్ ఏయూ వారికి ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి సో ఏయూ రీజన్కి చెందిన బీసీఈ కేటగిరీ విద్యార్థులు రేపు కౌన్సిలింగ్కి వెళ్ళటం ద్వారా సీటు పొందే అవకాశం ఉంది ఎస్వీయూ రీజన్ వారికి కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు అయితే కొద్దిమందికి మాత్రమే సీటు పొందే అవకాశం ఉంది ఇక ఎస్ఈ కేటగిరీలో త్రీ ఎయిటీ ఎయిట్ ఎస్టీ కేటగిరీలో వన్ నైంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిఫ్టీ త్రీ సీట్స్ ఉన్నాయి ఇందులో వారు ఫిఫ్టీన్ ఏయు వారికి థర్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఇవి దాదాపుగా అంటే బీసీ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన విద్యార్థుల యొక్క సీట్స్ మ్యాక్సిమం మార్నింగ్ షిఫ్ట్లో ఫిల్ అయ్యే అవకాశం ఉంది గమనించండి ఇలా కేటగిరీ వారిగా మనం చెప్పినట్లుగా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి టోటల్గా ఫైవ్ డేస్ కంప్లీట్ పూర్తయ్యేసరికి అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సీట్స్ ఫిల్ చేయబడ్డాయి రిమైనింగ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ సీట్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి రేపు ఏయూ రీజన్కి చెందిన ఓపెన్ కేటగిరీకి చెందిన విద్యార్థులు బీసీడీ కేటగిరీకి చెందిన విద్యార్థులు కౌన్సిలింగ్కి వెళ్ళనవసరం లేదు గమనించండి